తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం పలుచోట్ల ప్రధాన రహదారులకు వాహనదారులకు అత్యంత ప్రమాదంగా మారాయి. పెద్ద పెద్ద గోతులు పడి ప్రాణాలు పోయే అంత ప్రమాదకరంగా మారాయి. గోకవరం నుంచి ఫజలాబాద్ గ్రామం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. వర్షం పడితే గోతుల్లో నీరు చేరి వాహనదారులకు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే పరిస్థితి మండలంలో పలుచోట్ల నెలకొంది. వాహనదారులకు ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే వాహనదారులకు మేలు జరుగుతుందని వాహనదారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు చంద్రశేఖర్, చన్నభీంపల్లి గ్రామం, ఇందుగురు పంచాయతీ, దేవపట్నం మండలం. గత ఈ గోకవరం నుంచి ఫజిల్లాబాద్ వరకు రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ వర్షాకాలం రావడం వల్ల పెద్ద పెద్ద గోతులు గుంతలతో మేము డే టైమే వెళ్ళడానికి కష్టంగా ఉంది. అలాంటిది నైట్ టైం కూడా వచ్చి ఈ ఫ్యామిలీతో గట్ట వెళ్ళినప్పుడు ఈ గోతుల్లో వాటర్ ఉండడం వల్ల గోతు ఎంతవరకు ఉన్నది అనేది కూడా మాకు తెలియట్లేదు. ఆ గోతుల్లో బండి దిగిన తర్వాత పడుకోవడం లేకపోతే దెబ్బలు తాడడం ఇలాంటివి జరుగుతుంది. దీనిపైన గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్లు మరమ్మతులు చేసి కొంచెం రోడ్ల పని స్పీడ్గా చేయాలని గవర్నమెంట్ని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగ ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే మన గోకవరం నుంచి ఫజిల్లాబాద్ వరకు ఇలాగే ఉన్నాయి రోడ్లు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది గోకవరం నుంచి ఫజిల్లాబాద్? ఫజిల్లాబాద్ 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు రోడ్డు అలాగ ఉందా? 3 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు అలా ఉంది. అలాగే ఇప్పుడు ఈ దేవుపట్నం మండలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఇలా వెళ్తున్నారు, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళట్లేదు. ఇలా మీ మధ్యతరగతి ఉన్న వాళ్ళు ఈ రోడ్లలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనిపైన మీరు గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని రోడ్లు మరమ్మతులు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్ని రోజులు బట్టి ఉంది ఇక్కడ ఈ గొయ్యి? ఇలాగా దగ్గర దగ్గరగా 2 నెలలు పైబడి ఉన్నాయి. 2 నెలలు బట్టి ఉంది, కానీ ఎవరు ఎవరూ పట్టించుకోవట్లేదు. గౌరవ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు.